నిన్న రాజమహేంద్రి నగరంలో ఆదిగడ నన్నయ్య సహస్రాబ్ది మహోత్సవాలు జరిపించారు. చాలా సంతోషం. మరి రాజమండ్రి నగరంలో అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, ఏంటంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ ని వైజాగ్ కానీ తిరుపతి కానీ సిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఒక దాని మీద డెసిషన్ ఇవ్వమని చెప్పి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ కి ఒక రిక్వజేషన్ పంపించడం జరిగింది. మరి రాజమండ్రి అనేది ఒక సాంస్కృతిక రాజధాని. ఆల్రెడీ రాజమండ్రిలో ఒక సాంస్కృతిక కాలేజీ ఉంటుంది, సీతంపేట ఓరియంటల్ కాలేజీ. దాంట్లో మహామహులు రాష్ట్రపతి అవార్డు గ్రహించడం అక్కడ పనిచేయడం జరిగింది. విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు కానివ్వండి, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు కానివ్వండి, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు, అలాగే మన చిన్నజయ స్వామి గారు కూడా అక్కడే చదువుకున్నారు. అటువంటి ఓరియంటల్ సాంస్కృతిక కాలేజీని కొంతమంది స్వార్థ వ్యక్తులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్న టైంలో దాన్ని తలాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో కాలేజీ సరిగా పనిచేయట్లేదని దాన్ని అక్కడ రాసేసి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. కొవ్వూరు తీసుకెళ్లిపోయారు. ఆ స్థలాన్ని ఆక్రమించి అది అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తే మరి ఆ కాలేజీ స్టార్ట్ చేసినటువంటి దానికి డోనర్ అయినటువంటి జమీందారు గారు చిన్న క్లాస్ పెట్టారు. చివర ఒకవేళ ఎట్టి పరిస్థితున్నా సరే ఈ సాంస్కృతిక కాలేజీ రన్ అవ్వదు, రన్ అవ్వకపోతే ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ కి చెందుతుందని ఆ క్లాస్ తోటి వాళ్ళు ఆ ప్రాపర్టీని అమ్ముకోలేకపోయారు. అది ఈవేళ కోర్టు డిస్ప్యూట్ లో ఉంది, ల్యాండ్ అక్కడే 3 ఎకరాల్లో ఖాళీగా ఉంది. ఈవేళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి 16 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇది కలెక్టర్ ఆఫీస్ కి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి మధ్యలో గోడ మాత్రమే ఉంటుంది. దాన్ని ప్రభుత్వం వేరే రకమైనటువంటి అవసరాలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ ని వైజాగ్ గానీ తిరుపతి గానీ తరలించాలనే ప్రయత్నం సాగుతుంది. మరి దాని మీద ఆల్రెడీ స్టేట్ హైయర్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మేము డిమాండ్ చేసింది ఏంటంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని రాజమండ్రిలోనే ఉంచి దాని పురుగునట్టి యూనివర్సిటీగా మార్చాలని చెప్పి మా డిమాండ్. ఎందుకంటే ఒరిజినల్ గా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఇక్కడ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు రాజమండ్రిలో పురుగునట్టి యూనివర్సిటీగా దాన్ని మనం మార్చి ఇక్కడే సంగీత కళాశాలలు కానీ డాన్స్ కళాశాలలు కానీ ఇటువంటి కాలేజీలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి, అన్ని కూడా ఈ యూనివర్సిటీ బోర్డు కింద తీసుకొచ్చి దీని ఒక పురుగునట్టి యూనివర్సిటీగా మార్చాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అన్న ఈ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని కనుక వీళ్ళు ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మరి దానికి షిఫ్ట్ చేయకుండా అమరనాధ్యక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ యూనివర్సిటీని షిఫ్ట్ చేయొద్దని, అలాగే యూనివర్సిటీని ఇక్కడే ఉంచి పులిపెట్టిగా మార్చాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంట్ చేసినట్టు జరిగింది. అలాగే బొత్స సత్యనారాయణ గారికి స్వయంగా మరి స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనకి ఇచ్చాం. అలాగే రామచంద్రారెడ్డి గారి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆయనకి కూడా స్వయంగా ఇవ్వడం జరిగింది. అలాగే మన ఎంపీ మార్గాన్ని భక్తరావు గారికి కూడా రిప్రజెంట్ చేసినట్టు జరిగింది. అలాగే మన కలెక్టర్ మాధవీనాథ్ గారికి కూడా రిప్రజెంట్ చేసినట్టు జరిగింది. మరి రిప్రజెంటేషన్ కన్సల్టేషన్ చేయకుండా ఇంకా దాన్ని తరలించాలని కనుక ప్రయత్నం చేసినట్లయితే మాత్రం అమరనాధ్యక్ష చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఎంపీ భరతరామ్ గారు మీకు సన్నిహితంగా ఉంటారు, మరి ఆయన ఇది ఆప్ చేయలేరని మీరు భావిస్తున్నారా? అండి, ఎంపీ భరతరామ్ గారు ఆప్ చేయాలంటే భరతరామ్ గారు ఎందుకు ఆపుతున్నాడు అని అడిగితే ఫస్ట్ వచ్చి జగన్ గారు. జగన్ గారు నాకు బాగా సన్నిహిత. ఎంపీ భరతరామ్ గారితో పూర్వకాల దశలో జగన్ గారు అంతే, ఆయన పూర్తి మెంటాలిటీలో నాకు బాగా తెలిసిన. ఇప్పుడు నీకేమైంది ఆ 16 ఎకరాలు కలుస్తుంది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి ఏమవుతుంది ఎందుకు వైఎస్? ఓకే సార్, ఇప్పుడు ఇది ఒక రాజకీయ నాయకుడిగా చేస్తున్నారా, విద్యా సంస్థల అధ్యక్షుడిగా చేస్తున్నారా? ఇది రాజమండ్రి అనేది ఒక సాంస్కృతిక రాజధాని అని పేరండి. మన రాష్ట్రంలోనే సాంస్కృతిక రాజధాని ఏదంటే రాజమండ్రి. అటువంటి సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రిలో ఎంతో వాల్యుబుల్ అయినటువంటి ఓరియంటల్ సాంస్కృతిక కాలేజీని కొంతమంది వ్యక్తులు స్వార్థ పనులు వాళ్ళ స్వలాభం కోసం 3 ఎకరాలు అక్కడ కబ్జా చేయడం కోసం సీతంపేటలో దాన్ని షిఫ్ట్ చేయించారు.
పనిచేయట్లేదని చెప్పి పెట్టి, ఎందుకంటే రాష్ట్రపతి అవార్డు గ్రహీతులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి, విశ్వనాథ్ గోపాలకృష్ణ, అలాగే శ్రీధీరస్వామి అందరూ అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగాలు చేశారు. ఇవాళ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కూడా వెళ్ళిపోయింది అనుకోండి, ఈ సంస్కృతికి రాజధాని ఏంటి? మేము డిమాండ్ చేసింది కాలేజీలు అన్ని ఆ గొడుగు కింద తీసుకున్నాడు. ఇది డాన్స్ కాలేజీలు, సాంస్కృతిక మన మ్యూజిక్ కాలేజీలు అన్ని ఆ గొడుగు కింద తీసుకొచ్చి దాని పులి బ్రెడ్ తీసుకొస్తే రాజమండ్రి సంస్కృతిక రాజధాని చెప్పుకోవడానికి పేరు ఉంది. నేను ఒక విద్యావేత్తగానే ఎందుకు చేస్తున్నాడు, ఎందుకంటే రాజమండ్రి విద్యాపరంగా సంస్కృతి పరంగా డెవలప్ అనే కోరుకునే వ్యక్తుల్లో మనం పెట్టుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు దీనికి మిగిలిన పార్టీల వాళ్ళు, మీ పార్టీ కాకుండా మిగిలిన పార్టీ వాళ్ళతో కలుపుకుని వాళ్ళందరితో ఒక అఖిలపక్ష సమావేశం లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళందరూ మద్దతు తీసుకుని, అంటే ఒక విద్యావేత్తగా మీ బాధ్యత నిర్వహించదలుచుకున్నారా, డైరెక్టర్ నిరాహారదీక్షకు వెళ్ళిపోతారా? ఎవరండి నిరాహారదీక్షకు వెళ్ళిపోతారంటే, నిరాహారదీక్ష అనేది లాస్ట్ స్టెప్. వాళ్ళొక స్టెప్ వేశారు, మన ఒక స్టెప్ వేశారు. ఏంటి ఎంక్వైరీ చేయమన్నారు, వైజాగ్ బాగుంటుందా తిరుపతి బాగుంటుందా, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్తో మాట్లాడాను హేమచంద్ర అంటే, నన్ను ఒపీనియన్ అడిగారు ఇక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందా. అంతవరకు నా డ్యూటీ, నేను పర్సనల్గా నేనేం చెప్పలేను కదా. ఓకే సార్, అంటే మొన్న ఆర్ట్స్ కాలేజీ ఇంకో స్టెప్ వేశారు అనుకోండి, ఎప్పుడు చెప్పలేదు అంత. మొన్న ఆర్ట్స్ కాలేజీలో అన్ని పార్టీల వాళ్ళని అందరినీ కలుపుకుని ఒక అఖిలపక్షం లాంటిది ఏర్పాటు చేసి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆ యొక్క నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, సఫలీకృతం అయ్యారనే చెప్పచ్చు సుమారుగా. అయితే ఇప్పుడు కూడా మీరు ఒక విద్యావేత్తగా ముందుకెళ్తున్నారు కనుక అన్ని పార్టీల వాళ్ళని కలుపుకుని ఈ యొక్క ఏదైతే తరలింపు ఉందో దాన్ని ఆప్ చేసే ప్రయత్నం మొదటగా అలా ప్రారంభిస్తారా లేదా చెప్పండి. ఆర్ట్స్ కాలేజీలో వాళ్ళు చేసింది రాజకీయం, మరి అవ్వాలని కదండి. ఎందుకంటే ఈ రాజమండ్రిలో స్టేడియం రావాలని కోరుకునే మొదటి వ్యక్తులు నేను, చాలామంది కోరుకున్నారు అదే సంగతి అనుకోండి. ఎంపీ గారు కూడా స్టేడియం కట్టాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, రాజమండ్రిలో ఇంటర్నేషనల్ స్టేడియం కట్టాలని. ఏమండి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కడితే బాగుంటుంది, దాని ప్రపోజల్ ప్లానింగ్ గీయిందామని ఆయన విజయవాడ పార్టీని పిలిపించి, విజయవాడ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ గీయించి వాళ్ళని రప్పించి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ ఉంది కదండి, శాప్ జిల్లాధికారులు రప్పించి వీళ్ళందరూ కలిసి ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాం. అవన్నీ నేనే ఉన్నాను, నేను చెప్పేదండి మొత్తం. అవన్నీ నేనే ఉంటే వాళ్ళు వచ్చారు ప్లాన్ గీసి కట్టుకొచ్చాడు. ఏమంటే మీరు అడిగింది ఇంటర్నేషనల్ స్టేడియము, ఇక్కడ ఉన్న ల్యాండ్ 6 ఎకరాలు, మీ ల్యాండ్ మీకు స్టేడియం కట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ప్రపోజల్కి నేనే దగ్గరుండి ఆర్ట్స్ కాలేజీలో ఆవేళ శాప్ జిల్లాధికారులు అలాగే విజయవాడ నుంచి ఆర్టిక్స్ కన్సల్టెంట్స్ అందరూ వచ్చారు. అందరికీ నేను ఆవేళ ప్రోగ్రామ్ నేను డీల్ చేయడం జరిగింది. అక్కడ మనకి స్టేడియం కట్టి ఆ స్టేడియం చుట్టూ రౌండ్గా సర్కిల్ వచ్చి కావాలి, ఎదర్ షాపులు కావాలి అని అంటే మినిమం 10 ఏకర్స్ ఉంటే కానీ అవుతుందంటే అక్కడ 10 ఏకర్స్ లేదు, 6 ఎకరాలు ఉంది. అందువల్ల ఈ ల్యాండ్ సరిపోతుందంటే ఖచ్చితంగా చెప్పారు. అలాగే అదే రోజుని ఈ ఆర్ట్స్ కాలేజీలో పిల్లలు వచ్చి ఎవరంటే మీరు ఇక్కడ స్టేడియం పెడితే మా క్యాంపస్ వెనకాల కనపడదు బిల్డింగ్ దయచేసి ఇక్కడ కట్టద్దని రిక్వెస్ట్ చేశారు. ఆ వేళ ఎంతనే ఇమీడియట్గా ఎంపీ గారు ఏం చెప్పడం జరిగింది, ఇక్కడ సరిపోదు అమ్మాయి అబ్బాయి. కాకపోతే ఏంటంటే ఇది స్టేడియం కాదు, క్రికెట్ మ్యాచ్ లాగా వేసి ఇక్కడ క్రికెట్ ఫ్లోర్ లాగా తయారు చేస్తాం, అంతేగాని ఇది స్టేడియం కాదని అలా ఖచ్చితంగా చెప్పారు. కావాలంటే అలా పీఈటీ ఉన్నారండి ఒక అతను, తర్వాత వైస్ ప్రిన్సిపల్ ఎవరు వచ్చారు ఆర్ట్స్ కాలేజీ అలా అడిగితే చెప్తారు. ఓకే సార్, ఇప్పుడు సుమారు 2 సంవత్సరాల క్రితం, సంవత్సరంన్నర సుమారు అవుతుంది, మరి సెంట్రల్ జైలు పక్కనే ఒక శంకుస్థాపన అనేది వర్చువల్ ద్వారా సీఎం గారు చేశారు, అది మరి ఆ స్టేడియం ఎందుకు అలా వదిలేశారు, కనీసం నిర్మాణ పనులు కూడా ప్రారంభం అవ్వలేదు? మరి ఒక విద్యావేత్తగా పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మీరు అందరూ చేస్తారు, మరి దాని విషయంలో మీరు ఎందుకు ఇప్పుడు తెలియదు అనడం కంటే దాని విషయంలో కూడా ఒకసారి ఎంపీ గారి దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి చేశారనుకోండి, మీ పేరు భావితరాలు చెప్పుకుంటాయి కదా. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలన్నది ఎంపీ గారికి తీవ్రమైన కార్యక్రమం ఉన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారితో కూడా మాట్లాడాను నేను, 10 ఎకరాలు మా దాంట్లో యూనివర్సిటీలో అలాట్మెంట్ ఇద్దామంటే ఆయన సరే కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే మనం ఒక క్రికెట్ స్టేడియం కట్టడం వల్ల సిటీ కూడా డెవలప్ అవ్వాలండి, మీకు వైజాగ్ ఐడియా ఉంటుంది. వైజాగ్
ఐడియా ఉంది సార్ పెట్టినప్పుడు, మధురవాడలో స్టేడియం పెట్టినప్పుడు ఏముండదు కదా, ఇవాళ మధురవాడ వైజాగ్ సిటీతో. ఓకే సార్, నేను అనేది అది కాదు. ఇప్పుడు గతం సుమారు చాలా సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది, అది శంకుస్థాపన చేసి వదిలేశారు. అది ఆ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి లేదంటే సీఎం గారి దృష్టికి మళ్ళీ తీసుకువెళ్ళి వర్చువల్లో చేశారు. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఏదైనా అవకాశం ఉంటే దాన్ని చూడాలి. షూర్ సార్. ఇక ఫైనల్ గా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ గురించి మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఫైనల్ డెసిషన్ ఏంటి? అంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని ఓన్లీ ఒపీనియన్ అడిగారు స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి, వైజాగ్ తీసుకెళ్తే బాగుంటుందా తిరుపతి తీసుకెళ్తే బాగుంటుందా అని. మా డిమాండ్ ఏంటంటే దీన్ని ఇక్కడ ఉంచి ఫుల్ పెట్టి యూనివర్సిటీగా మార్చమని. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలనే నిర్ణయం ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పరిస్థితి ఉంటే స్టెప్ మారుతుంది. అవసరమైతే మొత్తం అఖిల పక్షం అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితోటి మాట్లాడి అందరితోటి కలిపి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ జరుగుతుంది. అది కూడా ప్రభుత్వం ఒప్పుకోని పరిస్థితుల్లో అవగాహన కూర్చోటం కూడా జరుగుతుంది. మీకు ఈ దీక్షకి సుమారుగా ఎంతవరకు ఎంతమంది మద్దతుగా ఉన్నారండి చేయడానికి? మీతో పాటు దీక్ష చేయడానికి ఎవరన్నా ఇంకా రెడీగా ఉన్నారా? ఈ రాజమండ్రిలో ఎంతమంది ఉత్తరంటే మనం ఏం చెప్తుండే, ఎప్పటికే రాజమండ్రిలో డెవలప్ అవ్వాలి, వాళ్ళ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే వాళ్ళందరూ వస్తుంటారు.